నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు దేవెళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పిఎల్ రావు మోడర్న్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి మండల చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో పేషెంట్లు పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన వారికి కంటి చెకప్లు చేసి వారి సమస్యను తెలియజేసి ఆపరేషన్ కి సంబంధించి హాస్పిటల్ కి తీసుకువెళ్లే విధంగా పేషెంట్లకు తెలియజేశారు. అనంతరం మన సేవా సంస్థ ఫౌండర్ దేవెళ్ల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం ఏదో ఒక సేవా సంస్థ పెట్టాలన్న ఆలోచనతో, చాలా మందికి కంటి సమస్యలు ఉన్నాయన్న ఆలోచనతో ఈ సంస్థను ఏర్పాటు చేశామని అన్నారు. ఇంతవరకు మా సంస్థ ద్వారా 130 నేత్రదానాలు మోడర్న్ హాస్పిటల్ వారి సహకారంతో చేయడం మాకు చాలా ఆనందకరమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం, నేత్రదానం చేయాలని, అలా చేస్తే మరొక ప్రాణాన్ని కాపాడిన వాళ్లు అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి శ్రీనివాసులు, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, స్థానికులు, పేషెంట్లు పాల్గొన్నారు. మా అమ్మ నా జ్ఞాపకార్థంగా ఏదన్నా చేయాలా అనే ఆలోచనతో ఫస్ట్ మా అన్నయ్య పెద్దన్న గారే, కీర్తి శేషన్ యానాది రెడ్డి గారు, ఆయన కోరిక అంటే మా అమ్మ నా జ్ఞాపకార్థం మనం ఏదైనా చేయాలా అనే ఆలోచనలో, సరే మనం ఏంటంటే ఎక్కువ మందికి ఈ కంటి సమస్యలు ఉండే వాళ్ళకి ఆపరేషన్ చేస్తే బాగుంటుందని మేము పిఎల్ రావు గారి మోడర్న్ హాస్పిటల్తో కలిసాము. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ద్వారా 2012 నుంచి ప్రతి సంవత్సరము ఈ ఉచిత ఐ క్యాంపులు పెడుతూ ఎంతోమందికి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తూ వచ్చాము. ఇప్పుడు దీంట్లో భాగంగానే మనం ఆపరేషన్ చేయిస్తున్నాము. ఎంతోమంది అందులో చూపు లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికైనా మనం ఏదైనా చూపును ప్రసాదించగలమేమో, ఒక ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో ఈ నేత్రదాన విద్యం మీద కూడా ప్రయత్నం చేసాము. దీంట్లో భాగంగానే మేము నేత్రదానం మీద కూడా అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఫస్ట్ 2012 ఒక టీచర్ కోర్సుపాటి పెంచిరెడ్డి గారు, ఆనాడు విద్యాదాతే మాకు మొదటి నేత్రదాత అయ్యారు. ఆయనతోనే మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ మేము ఇప్పటి వరకు 130 మంది నేత్రదాతల దగ్గర నుంచి నేత్రాలను సేకరించి దాదాపుగా 260 మందికి చూపును ప్రసాదించగలిగాం. ఈ నేత్రదానం ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే మన పక్క గ్రామంలోనే అన్నారెడ్డిపాళెం గ్రామంలో శ్రీనివాసు అనే వ్యక్తికి 2 కళ్ళు లేవు. అతను చాలా ఇబ్బందులు పడుతున్న భార్య కూడా పనికి వెళ్లకుండా చాలా కష్టాలు పడుతున్నారు. ఇదిగో ఇక్కడ ఆ వ్యక్తి మనం ఏంటంటే మన దగ్గర తీసుకొచ్చారు స్కూల్ నుంచి, అన్న 2 కళ్ళు లేవు చూడండి అన్నారు. మనం మోడర్న్ ఐ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ అబ్బాయిని ఎన్నో చూపు ప్రసాదించి చెప్పడం, ఆ అబ్బాయికి పరీక్షలు చేయించి ఇలాగే ఎవరో దానం చేసిన దాతది కన్ను అమర్చడం వల్ల అతనికి చూపు వచ్చింది. అతనికి చూపు వచ్చిన అతని పని అతను చేసుకోగలుగుతున్నాడు, భారీ పనికి పోగలుగుతుంది, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఆపరేషన్ చేసే రోజు కూడా నేను మా అన్నయ్య ఇద్దరం దగ్గరుండి అతని ధైర్యం చెప్పి ఆపరేషన్ చేయించి రూమ్ తీసుకొచ్చాము. అతనికి చూపు వచ్చిన తర్వాత అతని స్పందన ఎలా అన్నా అంటే, అన్న మళ్ళీ జీవితంలో నేను నా భార్య బిడ్డలను చూస్తాను అనుకోలేదు, మీరు నాకు జీవితాన్ని ప్రసాదించారు, మళ్ళీ నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను అన్న అంటే, అదేం కాదమ్మా మాకు ఒక అవకాశం ఉంది నీకు చూపు ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేశాం, కానీ నీకు ఎవరైతే నేత్రదానం చేశారో ఆ దాత కుటుంబ సభ్యుల బిడ్డలు బాగుండాలని కోరుకోమ్మ అని చెప్పాము. ఎందుకంటే ఈ ఆర్థిక సహాయం అయితే ఎవరైనా చేయగలం ఎంతో కింద, కానీ ఇలాంటి అవయవ దానాలలో రక్తదానం కానీ నేత్రదానం కానీ ఏమైనా మన ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా రక్తదానం చేస్తేనే మనకి ప్రమాదం నుంచి బయటపడతాం. ఇలాగే ఎవరో దాత మనం సరిపోయి ఈ నేత్రదాన ప్రక్రియ అనేది మరణానంతరం జరిగే ప్రక్రియ అది. అందువల్ల ఎవరైనా చనిపోయిన తర్వాత కాలు చేసే బదులు బూడ్చి పెట్టే బదులు ఆ కళ్ళు ఎవరికైనా దానం చేస్తే ఇంకో ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించిన వాళ్ళు అవుతారు. వీళ్ళు మరణించి కూడా మరో ఇద్దరి అందులో కొంత జీవితకాలం చిరంజీవులై ఉంటారు. తప్పకుండా నేత్రదానం చేయండి, అందులు చూపును ప్రసాదించండి, నేత్ర రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, సమాజ సేవలో పాటుపడండి. అదే ఆలోచనతోనే మేము ఈరోజు మన సేవా సంస్థ ద్వారా స్వచ్ఛందంగా ఎన్నో
ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఆపరేషన్ చేయిస్తూ రక్తదానం అవసరమైనప్పుడు బ్లడ్ క్యాంపులు పెడుతున్నాము. ఎవరైనా బ్లడ్ అవసరమైనప్పుడు హాస్పిటల్ నుంచి కాల్ చేస్తే బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి మా వంతుగా మేము సహకరిస్తున్నాము. మేము ఇవన్నీ సహకరించడానికి కూడా దాతలు ముందుకొస్తేనే ఇవన్నీ చేయగలం, కానీ లేకపోతే చేయలేం కదా. ఈ మాకు కూడా ఈ కార్యక్రమాల్లో మాకు గ్రామస్తులు కానీ మా మిత్రులు ఈ సహకరించిన మిత్రులందరికీ మా అభినందనలు. 260 మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలందరికీ మా జోహార్లు. వాళ్ళకి నేత్రదానం నేత్రదానం అంటే వాళ్ళకి చూపును ప్రసాదించడానికి సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.